బ్యాక్ టు న్యూస్. పెళ్ళై పిల్లలు పుడితే హీరోయిన్స్కు క్రేజ్ తగ్గిపోతుందని అంటుంటారు, కానీ ఇక్కడ ఐశ్వర్యరాయ్ ఫాలోయింగ్ను చూస్తుంటే అదంతా నిజం కాదనిపిస్తుంది. తాజాగా హాలీవుడ్ మ్యాగజైన్ చేపట్టిన వరల్డ్ ఆఫ్ బ్యూటీల సర్వేలో ఈ అమ్మడు 4వ స్థానంలో నిలిచింది. వరల్డ్ వైడ్గా చేపట్టిన ఆన్లైన్ పోల్స్లో దాదాపు 40 లక్షల మంది ఓటర్లు అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న అనంతరం ఈ ఫలితాలు వెల్లడించారు. ఈ సర్వేలో మొదటి స్థానంలో మోనికా బెలూసి ఉండగా 2వ స్థానంలో కేట్ అప్టన్, 3వ స్థానంలో ఎంజలినా జోలీ ఉన్నారు. వీరి తర్వాతి ర్యాంకులో ఐష్ నిలవడం హాలీవుడ్ని సైతం ఆశ్చర్యగొల్పింది. పెళ్లైన హీరోయిన్స్నే పట్టించుకొని ఆడియన్స్ ఉన్న చోటు నుంచి నామినేట్ అయిన ఈ బ్యూటీ ఏకంగా టాప్ 4కి పోటీ పడిందా అని సినీ ఫాలోవర్స్ ముక్కున వేలువేసుకున్నారు. ఈ సర్వే ఫలితాలను బట్టి చూస్తే ఐష్కి ఓ బిడ్డ పుట్టిన తర్వాత కూడా గ్లామర్ ప్రియుల్లో ఆమె పట్ల ఆసక్తి పోలేదన్నమాట. కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన లేడీ లెక్చరర్ హిమబిందు మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. సహోద్యోగులే ఆమెను హత్య చేసినట్లు దర్యాప్తులో తేల్చారు పోలీసులు. నిందితులు బలరాం, వెంకటేష్లను అదుపులోకి తీసుకున్నారు. చదువుకున్న వాళ్లే ఇంత నీచానికి తెగబడ్డంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను బహిరంగంగా ఉరితీయాలంటున్నారు. ఒకటో తేదీకంత 30వ తేదీ అట్లా పుట్టించినోళ్ళు కావాలనే చేసినారు సార్. అంటే కావాలనే చంపినారు సార్. వాళ్ళు మాత్రం కావాలనే చంపినారు సార్. కావాలని చంపినారు. బలరాం వెంకటేశ్వరులు ఎవరెవరు ఉన్నారో సార్. ఆడపిల్లల తల్లిని బతకనీకలేదు సార్. టెన్షన్ తో పొద్దుస్తా మనము టెన్షన్ తోనే ఉండాల్సి వస్తుంది సార్. లెక్చరర్ని కూడా అలా చేస్తే ఎలా ఉంటారు సార్ స్టూడెంట్లు? ఖచ్చితంగా శిక్షించాలా సార్ వాళ్ళని? కడపాలంటా సార్, కడపవా? మాది మమ్మల్ని ఏం చేయలేదు అంటున్నారంట సార్. వాళ్ళు ఏం చేయలేరు మమ్మల్ని అంటున్నారంట సార్. కడప అయితేమి సార్? ఆయన కూడా వాళ్ళకు కూడా మా బిడ్డలాంటి పిల్లలు ఉంటారు కదా సార్, వాళ్ళకు కూడా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలా సార్? ఉరి శిక్ష ఒకరికి పడితే ఇంకా ఇటువంటి తప్పులు ఆడపిల్లలకి జరగవు సార్ అన్యాయాలు. ప్రభుత్వం ఉరి శిక్ష వేయాలా సార్? తర్వాత ఇంటి కాలేదు, కేసు పెట్టినాము, కేసు నడుస్తుంది. ఒక చోట ఇట్లా ఒక యువతి శవం దొరికిందంటే చూడని పోయినాం. ఆ గుర్తులు అవి బ్యాగ్ అట్లాంటివి మా పాప అన్నమాట. అదనపు కట్నం కోసం సాడిస్ట్ గా మారి చిత్రహింసలు చేస్తున్న భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వనస్థలిపురానికి చెందిన భవానీ అనే గృహిణి హెచ్ఆర్సీని ఆశ్రయించింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్న తన భర్త విజయ్ భాస్కర్ రెడ్డి నుండి తనకు రక్షణ కల్పించాలని ఆమె వేడుకుంటుంది. మరో వివాహం చేసుకోవడానికి తనని పిచ్చిదాన్ని చేస్తున్నారని భవానీ ఆరోపిస్తుంది. ఆయన ఇప్పుడు ఒంగోలులో చేస్తున్నారండి. ఆయన వల్ల నాకు చాలా హెరాస్మెంట్ ఉంది. నేను ఆయన మీద ఆయన మీద కేసు కూడా పెట్టినా. నేను మీ భర్త ఇదంతా చేస్తున్నాడని చెప్పేసి నాకు చాలా అసహ్యంగా ఇద్దరైతే నా మీద చేతులు వేసి వాళ్ళు ఒకటే అంటున్నారు, నీ భర్త పైసలు ఇచ్చారు, నీ పిచ్చి దాకా ఎట్లయినా ప్రూవ్ చేస్తే మాకు ఎంతైనా ఇస్తా అన్నాడు, నేను ఏమైనా చేసుకోమన్నాడు అని చెప్పేసి వాడు చెప్పిండండి. అయితే నాకు నా పిల్లలు విశాఖ తీరాన ఓ టీనేజీ అమ్మాయి చిన్నతనం నుండే తన సేవ తత్పరం అలవరుచుకుంది. అనాథలు, అట్టడుగు వర్గాలకు సేవలందించింది. చిత్తశుద్ధితో చేసింది కొంతైనా కొండంతే అని నిరూపించింది. ఏకంగా లియో ఇంటర్నేషనల్ అవార్డును అందుకుంది. విశాఖకు చెందిన 18 ఏళ్ల టీనేజీ అమ్మాయి నిఖిత. ఇంజనీరింగ్ చదువుతున్న ఈ యువతి సమాజానికి సేవ చేయాలని సంకల్పించింది. లయన్స్లో సభ్యులైన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అనాథల్ని ఆదుకుంది, ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేసింది. కేంద్ర కారాగారాలతో ఖైదీల పరివర్తన, మానసిక వికాసం కోసం పాటుపడి అందరి ప్రశంసలు అందుకుంది. నిఖిత చేసిన సేవలను లయన్స్ క్లబ్లో విభాగమైన లియో గుర్తించింది. ప్రపంచంలోని 140 దేశాల్లో 6400కు పైగా శాఖలున్న లియో ప్రతి ఏటా ఉత్తమ సేవలు అందించిన యువతను ప్రోత్సహిస్తుంది. ఈసారి భారతదేశం విశాఖకు చెందిన తెలుగు యువతి నిఖితను లియో ఆఫ్ అవార్డుకు ఎంపిక చేసింది.
అంతర్జాతీయ అవార్డు భారత్కు ఇప్పటి వరకు ఒక్కసారే వచ్చింది, అది కూడా కేరళ రాష్ట్రానికి. ఇప్పుడు భారత రాష్ట్రానికి అవార్డు రావడం, అది కూడా మన దేశానికి చెందిన బాలికకు అంతర్జాతీయ అవార్డు రావడం ఇదే తొలిసారి. పార్ట్ మనం చేయాలి అనే ఒక చిన్న సర్వీస్ మోటో అనేది మా డాడీని చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను. ఇప్పుడు ఇలాగ ఉన్నానంటే నేను వేసే ప్రతి అడుగులో మా డాడీ వెనకాల నుండి మనం సపోర్ట్ చేయడం వల్ల అండి. అదర్వైజ్ ఐ వుడెంట్ హావ్ బీన్ లైక్ దిస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధిక కట్నం కోసం భర్త వేధింపులు, హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితురాలు. వీడిన లేడీ లెక్చరర్ మర్డర్ మిస్టరీ, సహోద్యోగులే దారుణంగా హత్య చేసిన వైనం. ఇది పచ్చి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదని.